హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్, ఉగాది వచ్చేసిందంటే షడ్ రుచుల సమాహారం కదండి, కదా? ఉగాది పచ్చడి తింటాము, పొద్దున్నే లేస్తాము, చక్కగా అయినా రెడీ అయ్యి దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడి తింటాము. సో అయితే పండుగలు అనగానే సినిమాలు కూడా కామన్ అండి మన తెలుగు ఇండస్ట్రీలో. ప్రతి సంవత్సరం నాకు తెలిసి బోలెడని సినిమాలు, బోలెడని సక్సెస్లు అందరూ చూస్తూ ఉంటారు. ఈ మధ్య లాక్డౌన్ తర్వాత మధ్యలో ఒక సంవత్సరం ఏదైతే వెళ్ళిపోయిందో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్ ఓపెన్ అవ్వగానే సినిమాలు కూడా థియేటర్స్ని, స్క్రీన్ని హిట్ చేస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు అతి తొందరలో మనందరినీ కలవడానికి, పలకరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుందంట. మామూలుగా యూనో మల్టీ లాంగ్వేజ్ సినిమా విన్నాం కదా, ఇది మల్టీ లాంగ్వేజ్ టైటిల్తో వస్తున్న తెలుగు సినిమా అనమాట. సో దాని పేరే ఏక్ మినీ కథ. అయితే ఈ టైటిల్ వినగానే నేను అనుకున్నాను డ్యూరేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈ టైటిల్ తర్వాత టీజర్ వచ్చింది, ఇదేమిటో నాకు కొంచెం కన్ఫ్యూజన్, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి బ్రెయిన్లో. అన్ని ప్రశ్నలు బ్రెయిన్లోనే పెట్టుకోవడం, ఎందుకంటే టీంను కూడా తీసుకొచ్చేసాను అనమాట. అడిగేద్దాం మీ వైపు నుంచి కూడా. సో రండి. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? హాయ్, చూసారా నా ఇంట్రో కొంచెం పెద్దగా ఉంది, బిగ్ సైజ్ లో. వెరీ నైస్, బికాస్ ఆఫ్ రిలేట్ ఉంటుందని నేను కూడా కొంచెం పెద్ద ఇంట్రో ఇవ్వడం జరిగింది. అందరూ ఎలా ఉన్నారు? వెరీ 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 గుడ్ అండి. ఏ, ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నేను ఉగాది పచ్చడి తెద్దాం అనుకున్నాను, మళ్ళీ శానిటైజ్ చేసుకొని పచ్చడి చేయాలి, శానిటైజర్ మీకు ఇవ్వాలి, ఇదంతా కొంచెం ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని చేయాలి కాబట్టి. థ్యాంక్స్ అండి, పొరపాటున శానిటైజర్ అందరూ కనిపి ఇవ్వలేదు. ఇదేదో బాగుంది, లోపలికి వేసుకోండి శానిటైజర్, చేతులు వేసుకోవాలంటే అంత కష్టం ఎందుకని, ఎవరింట్లో వాళ్ళు తిందాం మనం ప్రశాంతంగా. సో సినిమా వచ్చేస్తుంది, ఇప్పటి వరకు రైటర్గా వర్క్ చేయడం జరిగింది, చాలా సినిమాలకి పనిచేయడం జరిగింది, ఇప్పుడు డైరెక్టర్గా ఒక సినిమా వస్తుంది కదా. ప్రతి డైరెక్టర్ కల కదా యాక్షన్ కట్ ఎప్పుడు చెప్తామా, డైరెక్టర్ సీట్లో ఎప్పుడు కూర్చుంటామా అని. ఇది ఇదేంటండి, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ఏక్ మినీ కథ, లైక్ మూడు లాంగ్వేజ్లు పెట్టేసారే, అన్నిటికీ వర్కౌట్ అయిపోవాలనా? అంతేనండి టైటిల్, అందరికీ వర్కౌట్ అవుద్ది సినిమా, అందుకే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో కలిపి ఒక టైటిల్ క్రియేట్ చేశాను. రైట్, యూనిక్గా ఉంటుంది. యూనిక్గా ఉంది అండ్ టీజర్ అయితే సూపర్ యూనిక్గా ఉంది. యాంకర్లు ఫస్ట్ సిగ్గుపడుతున్నారు టీజర్ చూడగానే, ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం అడగాలో అర్థం కాక. ఇది యాంకర్లకు ఒక అగ్ని పరీక్ష లా ఉందండి, సీరియస్లీ. అంటే పైగా ఉగాది రోజు నన్ను ఇలా కూర్చోపెట్టి అడగమంటే ఏం అడగాలో అర్థం కావట్లేదు. బట్ యా, అంటే ఎంటర్టైన్మెంట్ చేసే, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏ సినిమా అయినా సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది. సో అది ఏ ఇండస్ట్రీ అయినా ప్రూవ్ చేసింది. నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన తర్వాత ఇది కూడా అదే లిస్ట్లో, అదే బాటలో నడుస్తుందని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? అబ్సల్యూట్లీ అండి, మీరు అన్నట్టు టైటిల్ అందరికీ అర్థం అవ్వాలని పెట్టాం, సినిమా కూడా అంతే, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాం. ఒక యూనిక్ కాన్సెప్ట్ ఇది, కానీ దాన్ని చాలా సెన్సిటివ్గా, చాలా చాలా క్లీన్గా, ప్యూర్గా, యూనో వెరీ కాన్ఫిడెంట్గా తీసాం ఈ సినిమాని, అండ్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. అందుకే నచ్చుతుంది. ఏంటంటే మీ ప్రాబ్లం మీరు చెవులోనే చెప్తారా? ఓన్లీ చెవులో చెప్తానండి, లేకపోతే సినిమాలో థియేటర్లో చెప్తాను. నేను యాక్చువల్లీ ఇక్కడ కూర్చోబని చెప్పానండి, కూర్చోపెట్టమని. కెమెరామ్యాన్ ఏమన్నారంటే ఆయన చెవులో నిజం చెప్పేస్తారండి, అందుకే కొంచెం దూరంగా కూర్చోపెట్టాం, మీ వరకు రావాలంటే కొంచెం కష్టం కదా అన్న. నాతో లైటింగ్ అని చెప్పాడు తెలుసు. సో ఎస్, ఇందాక మీరు అన్నారు కొంచెం సెన్సిటివ్ పాయింట్, దాన్ని చాలా, అంటే కొన్ని కొన్ని ఉంటాయి, ఏదైనా కూడా ఒక లైన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి అటు వెళ్తే ఒకలా ఉంటుంది, ఇటు ఉంటే ఒకలా ఉంటుంది. మేబీ ఇలాంటి సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే చాలా యూనో ఏదైతే కొలిచేది ఉందో దీన్ని కూడా కొలుచుకుంటూ తీయాలేమో స్టోరీని కూడా ఖచ్చితంగా. అంతేనా? దాన్ని రాయడం కూడా అలాగే జరిగిందండి, కార్తిక్ తీయడం కూడా అలాగే జరిగింది. అది ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ డన్. ప్రతిసారి కొలుస్తూ ఓకే ఆడియన్స్ ఇటుంటే ఇక్కడ ఈ మెజర్మెంట్ లో తీస్తే వాళ్ళు ఓకే ఫీల్ అవుతారు, అది తన్ను అడగాలి. బట్ ఐ థింక్ మాకెప్పుడు ఆ భయం లేదండి, నాకు పర్టికులర్ ఎప్పుడు, ఐ మీన్ గాంధీ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ వాళ్ళకి తీసేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంది తెలియదు. బట్ ఐ వాస్ జస్ట్ వెరీ కాన్ఫిడెంట్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ క్లీన్ ఫిల్మ్, సో నాకు ఎప్పుడు టెన్షన్ లేదు. ఐ థింక్ అయితే అందరికీ అర్థం అవుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకున్నాను. రైట్, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలన్నారు కాబట్టి మీరే ఆన్సర్ చేయండి, బాగుంటుంది. ఈ కథ మేర్లపాక్ గాంధీ గారు అండి రాసింది. సో ఆయన ఫెంటాస్టిక్ రైటర్ బేసికల్లీ. మీరు చెప్తే బాగుంది. నో, ఆయన దగ్గర నేను వర్క్ చేసేవాడిని. సో ఆయన నా ఫస్ట్ డెబ్యూ మూవీ డైరెక్షన్ కి ఆయన రాసిన కథ చేయడం నిజంగా నేను హ్యాపీ, ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ. సో మీరు అన్నట్టు బార్డర్ గీసుకొని ప్రతి సీన్ బోర్డర్ కి ఇటు ఉండేలానే ప్లాన్ చేసి తీసాము. రైట్, ఓ అది ప్రతిసారి ఉండేదేమో కదా మీకు. యా, ఇనిషియల్ గా సినిమా షూట్ స్టార్ట్ అవ్వక ముందుకు మేము కథంతా తయారు చేసే వరకు
లైన్ ఉండింది మాకు. సో తీసేటప్పుడు వాళ్ళు అన్నట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు మేము ఇటువైపు కష్టపడి రాసామని చెప్పి. తీసేటప్పుడు అందరికి ఈజీగా ఎందుకు కనబడింది అంటే మేము చాలా జాగ్రత్తగా చాలా హెల్దీ వేలోనే వెళ్ళాలి మూవీ అని చెప్పేసి, ఇట్ షుడ్ లుక్ లైక్ అన్ ఎంటర్టైనర్ అంటే రైటింగ్ లోనే సెన్సార్ అయిపోయింది అన్నమాట. అయిపోయింది అండి, సెన్సార్ కట్ మొత్తం అక్కడే అయిపోయింది, డన్. సో యాక్టర్స్ కి ఈజీ అయిపోయింది దాంతో. నైస్ నైస్. హాయ్ కావ్య, వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. ఈ మాయా పేరేమిటో తర్వాత మళ్ళీ అగైన్ ఈ ప్రమోషన్స్ లో చూడడం జరుగుతుంది. మీరు బ్యాక్ టు బ్యాక్ బిజీ అనుకుంటారు కదా, ఒకవైపు బాలీవుడ్ ఇంకో వైపు కోలీవుడ్, టాలీవుడ్, అరే యార్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, బ్యాక్ టు బ్యాక్. ఇది లైక్ బై ద గుడ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్స్ బిన్ లైక్ దాట్. సో ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు డూ మై బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ క్యాన్. రైట్. సో ఫస్ట్ కార్తీక్ గారు మీ దగ్గరికి స్టోరీ తీసుకొచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ లైక్ వినగానే? ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్. ఐ మీన్ ద కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాట్ లైక్ అట్రాక్టెడ్ మీ, బికాస్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నెవర్ బిన్ లైక్ డన్ బిఫోర్. వీ హవ్ నాట్ సీన్ ఇట్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. Especially, I worked, like you said, I worked in Bollywood, I worked in Kollywood. I haven't worked in Hollywood, but I see a lot of Hollywood. And like never has this topic been like spoken of. Like we saw Vicky Donor, that's also a very sensitive topic, correct, but also very beautifully executed. And that is actually one of the examples Karthik had first given me, that you see, that is my vision. So when he started narrating me, I slowly I got very confident, because for me, like, a director is very important, and the way vision that he holds, and Karthik vision I trusted after the first narration itself, because I don't know, it just so happened. And the content, again, like, I coming back to the point, the content is what was that. The minute he finished narration, I was like, yes, I'll do. Something which is super fun. And in fact, initially he told me it will be for an OTT platform, because at that time Corona was like really on its peak and we didn't know. But as in when we went, we worked slowly, it became like a theatrical release, which in itself is a very big deal for me. బిగ్ డీల్. ఇదైతే థియేటర్ లోకి వచ్చేసింది, థియేటర్స్ ని హిట్ చేయడానికి వచ్చేసింది. అదేంటండి దీన్ని ఓటీటీ అనుకున్నారా? అలా ఎలా, చాలా ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉన్న సినిమా పైగా ఇది. అదేనండి, అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండి థియేటర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు ఇంకా, అండ్ 50% ఆక్యుపెన్సీ ఉంది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ టైంలో షూట్ చేయడం వల్ల మేము ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నాము, బట్ థియేటర్స్ బాగున్నాయి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో, రీచ్ టు మోర్ పీపుల్. కానీ తెలుసా, ఒకప్పుడు కొంచెం భయం వేసింది, థియేటర్స్ క్లోజ్ అయిన తర్వాత యాంకర్స్కి యాక్టర్స్కి అందరికీ భయం వేసి ఉంటుంది, అరే ఓపెన్ అయితే అసలు జనాలు వస్తారా రారా అని. లైక్ ఒక సినిమా వచ్చింది, సాయి తేజ్ ఫిలిం, అండ్ సూపర్ డూపర్ హిట్ అయింది, దాని తర్వాత క్రాక్ వచ్చింది. అండ్ అసలు విచిత్రం ఏంటంటే లాక్డౌన్ మధ్యలో అడ్డు రావడం ఏమో కానీ థియేటర్స్ ఫుల్ ఉంటున్నాయి కంప్లీట్గా, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ బేసిక్గా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అవసరం ఈ ఫిలింలో. ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే ఒక ప్రాబ్లం కూడా ఉందేమో అని అనిపిస్తూ ఉండింది, అది చాలా మంది రిలేట్ అవుతారేమో. ఇస్ దట్ అంటే నేను దీన్ని ఎలా మాట్లాడాలి, ఎలా మౌల్ చేయాలి అని నాకు అర్థం కావట్లేదు. బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది, బిగ్ బాస్లో ఇచ్చే టాస్క్ అయిపోయింది నాకు. రిలేట్ అవుతారండి, రిలేట్ అవుతారు. యాక్చువల్గా ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అబ్బాయిలు ఏదో ఒక టైంలో ఏజ్లో మాట్లాడుకునే విషయమే ఉంటుంది ఇది. ఓకే, ఫ్రెండ్స్ ఎవరి ద్వారానో మాట్లాడుకుంటారు. సో రిలేట్ అయ్యే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, బట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుందని నేను చెప్పిన సినిమాలో సొల్యూషన్ దొరుకుతుందని చెప్పను. కానీ అసలు ప్రాబ్లమ్ కాదో మాత్రం చెప్తాం. అది అది నాట్ ఓన్లీ ఆ ప్రాబ్లం అండి, జనరల్ గా మనకి ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఇన్సెక్యూర్ ఫీల్ తో ఉంటాం చాలా ప్రాబ్లమ్స్ వల్ల. వాటిని ఎలా డీల్ చేయాలని ఒక చిన్న విషయం ఈ సినిమా ద్వారా తెలుస్తుంది, అది తీసుకునే వాళ్ళకి హ్యాపీ, తీసుకునే వాళ్ళకి ఇది ఒక సినిమా అంతే. ఓకే, అండ్ దీంట్లో బ్రహ్మాజీ గారికి మీకు మధ్య ఉండే కాన్వర్సేషన్స్ చాలా బాగున్నాయి. చిన్న జలకే ఆయన ఎంత ఈజీగా కార్లో ఏదో పెట్టేస్తుంటే దానికోసం నేను ఒక 30 seconds అంటే ఆయన చెప్పింది ఒక సెకండ్ లో అయినా కూడా 30 seconds అలా నవ్వుతూనే ఉన్నా అనమాట, ఒక 1 minute వరకు నవ్వుతూనే. అసలు బ్రహ్మాజీ గారు అద్భుతమైన ఆర్టిస్ట్ అండి, నాకు సింధూర్ టైం నుంచి ఆయన నేను అంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో పనిచేయడం ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అసలు మా మధ్య కాన్వర్సేషన్ సినిమా మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఆయన కూడా అసలు ఇరక్కొట్టేసాడు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, ఈజ్ ఆల్ ఆఫ్ us have gotten to such a funny film, complete right. entertainer and first scene into last scene you will be, you will have a big smile on your face, right? Yeah. Amma teaser lone ala kanipistunnadi, definitely theater lo paiga aina combination lo vastundante mee iddar madhya chaala funny conversations chaala untayi anipistundindi. Yes. Entadi ammayile untaru side daggara ante itukalu isuka
ఆయన నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడండి ఆయన సినిమా మొత్తం. సినిమా మొత్తం అంతే. ఓకే, సినిమా మొత్తం ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మామూలుగా అయితే అబ్బాయిలు అమ్మాయిలే కదండి చూసేది, టువర్డ్స్ అమ్మాయిల వైపు కదా అట్రాక్ట్ అయ్యేది కాదంటారా దీన్ని? కాదని ఎవరన్నా అండి, కాదని ఎవరన్నా అంటే నమ్మకం. అది మనం చెప్పకపోతే బెటర్ అండి, ఎవరిష్టం వాళ్ళది. ఓహో, ఇలా కూడా వచ్చారా మళ్ళీ? ఇంత నేను ఆలోచించడం కొంచెం కష్టమైంది బేసిక్గా. సో చాలా ఉన్నాయి దాంట్లో. యా, సో మీకు అనిపించింది అంటే కెరియర్ లో లైక్ పేపర్ బాయ్ చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది, దాంట్లో ఉన్న ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ ఫిల్మ్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా, లైక్ రాసేటప్పుడే సెన్సార్ అయిపోయిందని చెప్పారు, బట్ అయినా కూడా యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కూడా కొన్ని కొన్ని మారిపోతూ ఉంటాయి. యూనో టక్కర్ మీరు ఏమన్నా కొంచెం ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది వేరే వేలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నాకు తెలిసి దీన్ని కూడా చాలా సెటిల్డ్గానే హ్యాండిల్ చేయాలేమో బేసిక్గా మెల్లపాక్ గాంధీ అండ్ ద డైరెక్టర్ కార్తిక్. బికాస్ నా పర్ఫామ్ నేను పర్ఫామ్ చేయడం చాలా ఈజీ చేశానండి వాళ్ళు. గివెన్ అ గ్రేట్ స్క్రిప్ట్, గ్రేట్ ఒక గ్రేట్ స్క్రిప్ట్ మా చేతిలో పెట్టి ఇది బాగా చేసే రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చారు. అండ్ కార్తిక్ ట్రూ టు హిస్ విజన్, కార్తిక్ డిడ్ అ గ్రేట్ జాబ్. హీ మేడ్ ఈజీ ఫర్ ఆల్ ది యాక్టర్స్, మీ కాబాయ్ ఎనీబడి. అండ్ సెట్ లోకి వచ్చేది ఐ విల్ సీ ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండి, అందరూ చాలా, మేము చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. మేమెంత ఎంజాయ్ చేసామో అదే స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుద్ది అనుకుంటున్నాను. అండ్ సో యా, అండ్ ఆల్సో ద మెయిన్ థింగ్ ఇస్ దట్ అండి, వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఆల్సో, ప్రతి ఆర్టిస్ట్ కానీ ప్రతి డైరెక్టర్ కానీ ఎవరికో ఒకరికి ఇట్స్ అ వెరీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అంటాం కదండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఇప్పుడు చేసి చూపించే ఛాన్స్ మనకుంది. అండ్ దట్స్ అ టెరిఫిక్ ప్లేస్ స్టార్ట్ ఆల్సో అండి ఏదన్నా సరే. That is itself a USP in itself, and we had great fun doing it. Right. Paiga lockdown vachin tarvata vere language cinemalu chuddam, series chuddam, telugu audience. Yeah, yeah. Koncham ante bold content ni kuda receive cheskodam, okay. అది ఎలా ఉన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడం లైక్ అంటే దానికి ఓకే ఇది రియాలిటీ కదా ఇది కదా అని ఒకప్పుడైతే కొన్ని ఉండే అనమాట, రిసీవ్ చేసుకుంటారా లేదా ఫస్ట్. బట్ మంచి సినిమాని నిజం చెప్పిన సినిమాని దేన్నైనా కూడా వాళ్ళు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు, ఏ జనరేషన్ అయినా కూడా అది. సో బట్ దీని తర్వాత ఎక్కువగా వాళ్ళు కూడా ఒక మంచి స్క్రిప్ట్ వస్తే బాగుండు, అంటే రియాలిటీ రియలిస్టిక్ గా ఉంటే బాగుండు, ఇలాంటివి ఆలోచిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? మీకేమనిపించింది లాక్డౌన్ లో ఉండి మీరు కూడా చూసి, అఫ్ కోర్స్ యాక్టర్ గా పక్కకు పెడితే ఆడియన్ గా? అసలు లాక్డౌన్ లో అందరం ఒకటేనండి, అందరం మన ప్రొఫెషన్స్ అన్ని మర్చిపోయాం, అందరం హ్యాపీగా ఇంటి మన పనులు మనం చేసుకున్నాం. చేయాల్సి వచ్చిందా అంటే ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, ఇంట్లో ఎవరింట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాలి, తప్పులేదు. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్. అండ్ మాకు ఎట్లీస్ట్ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ వీఆర్ ఆల్ స్టిల్ క్వైట్ ప్రివిలేజ్డ్, వీ హ్యాడ్ రూఫ్ ఓవర్ అవర్ హెడ్, వీ హ్యాడ్ హోమ్ టు స్టే, వీ హ్యాడ్ ఫుడ్. So we should not complain too much about we should all be grateful that manaka chance vachindi. But as like I said, meeru annattu OTT OTT take over chesin tarvata, you know, manaki lockdown lo unnappudu andaru all kinds of cinema ki expose ayyarandi. So anything but original I don't think will work out too much, because audience are extremely smart, intelligent and demanding today. Correct. All entertainment for them is one click away. So అదే అనుకుంటాం, మా సినిమా ఇస్ అ వెరీ వెరీ ఒరిజినల్ ఫిల్మ్ అండ్ దట్ విల్ స్పీక్ ఫర్ ఇట్సెల్ఫ్. రైట్. ఎస్పెషల్లీ అంటే ఇలాంటి స్క్రిప్ట్ లో లైక్ నాకు తెలిసి హీరో యాక్సెప్ట్ చేయడం కంటే హీరోయిన్ యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమేమో అనుకుంటున్నాను నేను చూడగానే. అంటే దాని తర్వాత ఇది ఏంటి ఫస్ట్, అంటే డెఫినెట్గా యూనో మీ టీమ్ మీద నమ్మకం ఉండుంటుంది ప్రీవియస్ ఫిల్మ్స్, మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీద. బట్ ఏదేమైనా కూడా అది ఎలా తీస్తారు ఏంటి, దాని తర్వాత ఏమవుతుంది, హీరోయిన్ ఎన్ని చోట్ల యూనో కాస్త కంఫర్టబుల్ ఉందా తను అనేది తెలుసుకుందాం. కావ్య, ఆర్ యూ కంఫర్టబుల్ లైక్ వైల్ డూయింగ్ షూటింగ్ ఎవ్రీథింగ్ లైక్ మీ ముందే ఏమన్నా డిస్కషన్స్? ఆఫ్ కోర్స్. ఓకే ఓకే. యూజువల్లీ గర్ల్ టాక్స్ కూడా కదా, గర్ల్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు లైక్ టుడే వాట్ ఈస్ గర్ల్ వాట్ ఈస్ బాయ్, వి లివ్ ఇన్ అ వరల్డ్ విత్ దేర్ ఈక్వాలిటీ నో రైట్. సో లైక్ ద థింగ్ ఈస్ ఆఫెన్ గర్ల్స్ ఆర్ tagged a certain way, or they are said that you are this, you are just supposed to stay in this box, whereas girls are much more than that. And you being a woman would too feel so like that. But
Lucky for me, I didn't understand the language too much, so it wasn't all that embarrassing. ఇది కూడా ఒక ప్లస్ అయింది. మామూలుగా అయితే అడుగుతూ ఉండేవాడి, కష్టమైందా మీకు తెలుగు రాకపోవడం వల్ల? కాదండి, ఇప్పుడు మాత్రం. బట్ ఐ డిడ్ అండర్స్టాండ్, సో మేబీ ఐ వాస్ జస్ట్ సిట్టింగ్ దేర్ స్మైలింగ్, నాట్ అండర్స్టాండింగ్, హూ నోస్. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ వెరీ అన్కంఫర్టబుల్ థింగ్. వీఆర్ ఆల్ వెరీ ఓపెన్ మైండెడ్. వీ లివ్ ఇన్ 2021 అండ్ దెర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ కంటెంట్ అవుట్, దెర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అవుట్ నౌ. Everybody is affiliated to everybody. Everybody knows everything. So it was quite comfortable. Plus, there was always Santosh, Karthik Garu, Merlapaka sir. They were always there to make me feel comfortable in any way. బట్ ఇప్పటికీ జనాలు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అది అంటే సెల్ఫ్ ఉన్నా కూడా వెళ్ళి నాకు తెలిసి కొన్ని ప్రాబ్లమ్స్ డాక్టర్ దగ్గర చెప్పడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. అలా ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పాలా లేదా అని. బట్ ఎవరో చెప్తారు డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజాలని, అదర్వైజ్ వేరేట దాస్తే అక్కడే ఉండిపోతారు ప్రాబ్లమ్. మరి కరెక్ట్. బట్ ఇది గాంధీ గారికి అసలు ఎక్కడి నుంచి ఈ పాయింట్ వచ్చిందండి? ఆయన నిజంగా ఆయన అడుగుంటారు కదా. అదే నేను చాలాసార్లు అడిగానండి, ఆయన అక్కడితో ఆగిపోయారు, ఎందుకు వచ్చింది అంటే జనరల్గా ఇది యూనివర్సల్గా అని చెప్తారు అందరూ. ఎప్పుడు మనం విన్నదే ఉంటుంది కదా, నువ్వు వినలేదా అంటే నేను విన్నా, సరే నేను విన్నా అంతే, దాని మీద సినిమా అంతే. సినిమా తీయాలనే అంత ఆలోచన రావడం అనేది గొప్పది. అదే గొప్పది. అండ్ మీరు అన్నట్టు యా ఈ మూవీని కాంటెంట్ని వీళ్ళకి చెప్పడానికి వీళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉందంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అనే ఒక థింగ్ మనకి మైండ్లో ఉంటుంది తీసినప్పుడు. అది ఎస్పెషలీ ఆడియన్స్ని మనం వేరు చేయడం అని కాదు, కానీ తెలుగు ఆడియన్స్కి ఇంకొంచెం మనం వేరేలాగా పరిచయం అందరికీ. సో మనం ఇంకొంచెం ఇంకా ఎంత నీట్గా చూపించాలనే దాని మీద ఎక్స్ట్రా కేర్ తీసుకొని తీసుకొచ్చాము. సో వీ కెన్ నో హ్యాపీలీ కెన్ సే దట్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయినా హ్యూమన్ ప్రాబ్లమ్స్ కి హ్యూమన్స్ కాకపోతే యానిమల్స్ కనెక్ట్ అవుతాయి అండి. గుడ్ వన్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఖచ్చితంగా హ్యూమన్స్ కనెక్ట్ అవ్వాలి. అండ్ యా, స్టోరీ రెడీగా ఉంది, యాక్టర్స్ రెడీగా ఉన్నారు, బాగుంది. అండ్ ప్రొడక్షన్ ని అంటే ఫస్ట్ ప్రొడక్షన్ కూడా ఎవరు ఒప్పించడం జరిగింది, ఎవరు వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగింది యూవీ కాన్సెప్ట్స్ కి? గాంధీ గారు ఆల్రెడీ యూవీ క్రియేషన్స్ లో ఎక్స్ప్రెస్ రాజా చేశారు, ఎప్పటి నుంచో వాళ్ళకి బాండింగ్ ఉంది. సో ఆయన చెప్పారు యూవీ క్రియేషన్స్ వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు కూడా రెడీ, వెంటనే ఒప్పుకున్నారు. బికాజ్ వాళ్ళు ఆల్వేస్ కొత్త కాన్సెప్ట్స్ కి కొత్త దానికి ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ యూవీ క్రియేషన్స్ అనేది. ఇప్పుడు విన్నాను యూవీ క్రియేషన్స్ చాలా న్యూ కాన్సెప్ట్స్ తో వస్తుందట, ఓల్డ్ అండ్ ఫిల్మ్స్ అట, బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. ఐ థింక్ నేను యూవీ 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 కాన్సెప్ట్స్ చెప్తూనే ఉండాలనుకుంటా కొన్ని డేస్ వరకు. యా, సో అలాంటి కొత్త కాన్సెప్ట్స్ ని యూనిక్ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. అది హ్యాపీ థింగ్ అందరికి, మాలాంటి డెబ్యూషన్ డైరెక్టర్స్ కి వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్ ఇది. కార్తిక్, మీరైతే ఈ స్టోరీ ఓకే చేశారు, ఫస్ట్ సినిమా చేసేసారు, బట్ మీరు రైటర్ గా ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి ఉంటుంది కదా ప్రతి డైరెక్టర్ కొన్ని స్టోరీలు ఉంటాయి, ఇది నా మొదటి సినిమాగా చేస్తే బాగుండు అని. ఏ మినీ ప్రేమ కథ కాకుండా మీరు అసలు ముందు ఏ స్టోరీతో ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? ఒకవేళ ఉండిందండి, అది అది కాకుండా ఏక్ మినీ కథ రావడం ఇంకా హ్యాపీగా ఉంది యాక్చువల్గా నాకు. ఓకే, మామూలుగా ఏ స్టోరీ అనుకున్నారు? లవ్ స్టోరీయా, ఎంటర్టైనరా, ఇంకేమైనా? అది నెక్స్ట్ ఇమీడియట్ గా తీస్తాం కదండి, మీరే చూస్తారు. అది సెకండ్ సినిమాగా వస్తుంది అన్నమాట. ఐ యామ్ హ్యాపీ ఫస్ట్ సినిమాగా ఇది వస్తుంది అందుకు. రైట్ రైట్. సో మీది చాలా సెటిల్ యాక్టింగ్ అనిపిస్తుంది, ఎందుకో నాకైతే పేపర్ బాయ్ చూసినప్పుడు కూడా చాలా కామ్ గా రే, ఈ అబ్బాయి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేశారేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఎస్పెషల్లీ ఆ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే ఆ లాస్ట్ లో ఒక సీన్ ఉంటుంది, దట్ వాజ్ అమేజింగ్ అసలు. థాంక్యూ సో మచ్. సో యా, బేసిక్ గా యాక్టర్ అవడానికి కోర్సులు అవి చేయాలి అంటారు, మీరు కూడా అలాంటిది ఏమన్నా చేసి? లేదండి, కోర్స్ లేదండి. ఐ వాజ్ ఇన్ కాలేజ్ చదువుకునేటప్పుడు ఈ థియేటర్ నాటకాలు ఇవన్నీ వేసేవాళ్ళం, తప్పితే అంతకుమించి ఇదే నేర్చుకోలేదండి. బట్ పెరడం సినిమాలు చూసి నేర్చుకున్న యాక్టింగ్ అండి మాక్సిమం. ఓకే, అన్ని చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం, అప్పటి నుంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను కాబట్టి. ఓకే, మనం థియేటర్ ఆర్టిస్ట్ కాకుండా దీన్నే అంటారా థియేటర్ ఆర్టిస్ట్ అని? థియేటర్ లో ఎక్కువ నేర్చుకునేదాన్ని, సినిమా థియేటర్ లో. సినిమా థియేటర్ లోనే అండి మీనింగ్ ఇచ్చారు, థియేటర్ ఆర్టిస్ట్ అదే కదా. సో మీరు ఈ థియేటర్ ఆర్టిస్ట్ అన్నమాట? అంతేనండి. ఓకే. ఓకే, బేసిక్గా కొంతమంది యాక్టర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమేజ్ కావాలనుకుంటూ ఉంటారు కదా. నేను ఎక్కువగా హీరోలను అడిగితే మాస్ ఇమేజ్ కావాలనుకుంటూ ఉంటారు ఇక్కడ, బికాస్ మాస్ హీరోకి ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పి. సో అలాంటివి ఏమైనా కూడా ఉంటాయా మీకు? నాకు బోల్డ్ పని కావాలనుకున్నానండి, లాక్డౌన్ చూసారుగా, దాని తర్వాత పని చేస్తే చాలు అనుకున్నాను నేను. సో లాట్ ఆఫ్ గుడ్ వర్క్ అండి, మంచి సినిమాలు చేసుకుంటూ ఉండాలంతే. అండ్ ఎవ్రీడే ఐమ్ ఆన్ ఫిల్మ్ సెట్, ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ అండి.
అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఏదో ఒక రోజు సినిమా కెమెరా ఫేస్ చేయాలి, సెట్ మీద ఉండాలనుకున్నాం. యూనో గాడ్స్ గ్రేస్ అండ్ యూనో ఎవ్రీడే నాకు ఇప్పుడు నేను సినిమా చేసిన ప్రతిరోజు నా డ్రీమ్ కమ్ ట్రూ అనండి, బికాస్ ఐఎమ్ ఆన్ ఫిల్మ్ సెట్. అంతకుమించి ఏం కావాలి. I'm living my dream today. I'm very happy. Right. Kavya, working experience with, you know, Karthik Gani, Lekpothe, Santosh Gani, iddar gurinchi cheppesandi meeru. Kani meeku veellu Telugu nerpichatledem, veellidaru English lo maatladutunnaru. అదే ప్రాబ్లం, మీరు ఇంకా తెలుగు మాట్లాడలేదు. అదర్వైజ్ ఈ పాటికి మీ తెలుగు మాట్లాడండి. ఐ కెన్ అండర్స్టాండ్ బట్ టాకింగ్ వైస్ ఐ నేను తంతో ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ వచ్చింది మా ఇద్దరికి. నేను తెలుగు మర్చిపోతున్నాం మధ్య మధ్యలో. బట్ మీరు నేర్పించట్లేదు. యు ఆర్ నాట్ లైక్ తనకి తంతో తెలుగులో మాట్లాడితే ఈ పాటికి తనకి తెలుగు అర్థం అవుద్ది. బికాజ్ ఆఫ్ యూ పీపుల్ యు అండర్స్టాండ్ తెలుగు. హీరోయిన్ గారు నేను మీకు ఏ తెలుగు అయితే నేర్పించాను అది మాట్లాడండి కొద్దిగా. అవునా, మీరు తెలుగు నేర్పించారా? ఓకే హీరోయిన్ గారు ప్లీజ్. You have time, ha? Yeah. Kya hai yaar, kitna series type lo na, serial type lo, daily soap ka jaisa. Big dialogue. Anything big dialogue, big dialogue. You remember any dialogue? Matlab, kuch yaad hai? From my first movie, I remember. Aray yaar, this is yes, mini gada. No, I from this side. Try kijiye, no problem. I don't want to let things out. Kuch to dialogue. The teaser dialogue, da? The teaser dialogue, I can see, yes. Okay, you can. నా ఫేవరెట్ హీరో బిగ్ బి, నా ఫేవరెట్ షో బిగ్ బాస్, ఒకటి మూవీ ఎవ్రీ సండే బిగ్ సినిమాస్లో చూస్తానే ఖచ్చితంగా. ఇస్ దట్ రైట్? ఐ డోంట్ నో, ఐ మిస్ప్లేస్ సంథింగ్ ఇందులో కూడా. దిస్ ఇస్ ఐ డోంట్ టాక్ కాబట్టి తనకు అంత ఈజీ అయింది. అవునండి, మీరు అదే ఏ పెద్ద అని పెడితే కొంచెం కష్టం అయ్యేదేమో. ఐ కెన్ సింగ్ సాంగ్స్ ఇఫ్ యు వాంట్. ఓ షీ కెన్, ఆఫ్ కోర్స్, యా, నైస్. But not from our movie, like I'll, that one song. Chalega, yaar. Kuch bhi chalega. Song to kuch bhi chalega. Song also. I can, I did, I know, but. Haan, ek song to viral hai abhi to. Haan, ee maya lo. Theek hai, wo chodiye. Kuch bhi chalega. Dusra gaana gaate hai. Gaa lijiye. In cam kawale. Idi Punjabi version. Chale, idi chale. Ninge nuve ochi wala hai. Kapai thinnanale. గుండం లోకి హోలీ తచ్చావే, ఎగ్జాక్ట్లీ గుమ్మం లోకి హోలీ తచ్చావే, నువ్వే పక్కనుంటే ఇంతం నేమోనే, నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారు. మీరు తెలుగు ఒకటే అడిగారు, మేము నాలుగైదు భాషల్లో పాటలు పాడిన చూసారా మేము, అంతే దీన్ని ఇలా పాడాలా నాకు తెలియక ఇంకోలా పాడానే అనుకుంటాడు పాపం. అదే కదా. బట్ తనకి హిందీ సాంగ్ ఏదైనా పంజాబీ సాంగ్ అయితే తను బాగా పాడేసేది పాటికి. టూ గుడ్ కదా దట్ హైవే సాంగ్. బట్ వన్ థింగ్ ఐ హావ్ టు సే అండి, షీ అట్ లీస్ట్ సాంగ్. అంటే మేము రాని భాషలో నన్ను హిందీలో మాట్లాడమంటే నేను పారిపోతాను. అందుకే అంటున్నా దట్స్ బెటర్. అండ్ నో, దట్ ఇస్ హర్, షీ ఇస్ వెరీ రియల్, షీ ఇస్ నాట్ స్కేర్డ్ అట్ ఆల్ అబౌట్ యు నో, షీ ఇట్ డజంట్ మ్యాటర్ యు నో, బట్ దట్ ట్రూ రెస్పెక్ట్. డైలాగ్స్ చాలా బాగా నేర్చుకొని చాలా చక్కగా. డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్, ఐ యామ్ గివింగ్ యు అ పంచ్. ఓ సారీ, ఐ డిడ్ ఐ వాస్ షైన్ టెలివిజన్ షైన్ సారీ. కాంప్లిమెంట్స్ యార్, కాంప్లిమెంట్స్ భారీ స్టోరీ నంబర్. రైట్, సో అబౌట్ కార్తిక్ గారు, యు వర్ సేయింగ్ కార్తిక్ అండ్ సంతోష్. యా, కార్తిక్ గారు, కార్తిక్ గారు గురించి ఒక సెకండ్ అంటే, ఏ కార్తిక్ డైలాగ్ చెప్పా. కార్తిక్ గారు, కార్తిక్ గారి గురించి ఒకసారి చెప్పండి. మళ్ళీ బేస్ వాయిస్ నో, యా లైక్ రాజస్థానీ ఓ హర్యానీ ఓ సంథింగ్, పంజాబీ నో. సో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యా, అబౌట్ కార్తిక్ గారు, తెలుగు రాదు అని ఎన్ని భాషల్లో చెప్పారు తెలుసా మీకు? So it was amazing. I loved working with Karthik and Garu. I am going to respect director Karthik Garu. Karthik Garu Andi, Karthik Andi, Karthik Andi, Karthik. Oh, emandi Karthik Garu Garu idli idli. We call husband here, yeah, Andi. అవునా? నాట్ ఆల్, ఏమండి ఏమండి, ఎద్దుల బండియా? ఎద్దుల ఏంటది, ఎద్దుల బండ? ఏమండి డైలాగ్ సినిమాలో డైలాగ్ చెప్పమంటే గుర్తులేదు కానీ డిలీటెడ్ సీన్ లో డైలాగ్ చెప్పిందంటే ఆలోచించండి ఒకసారి. ఓ మై గాడ్, యా
I loved working with him. He's very talented, he's got a very strong vision, and he's a very, very fine director. He knows what he wants, and also at the same time, like, the way he narrates a story, you know, it's beautiful. Okay. Like, I'll narrate you one story. He's very good at it. Like, the time when he narrated me Ek Mini Katha, there was not a moment where I was breathing normally. I was only laughing and laughing and breathing, because he is so funny. He's a great storyteller, and on set he's always been there. He's always been really supportive. And ever like panicked, he was like, calm down, it's okay. And he'd help me with my dialogues. Like, he would, if I had anything going on, I would puke in front of him, like, oh, Karthik, and then he's like, done? I'm like, I'm done. He's like, shot ready. I'm like, okay, let's go, let's go. And then we would get out. It was really fun. And now I think I found like a very, very close friend in him, and looking forward to work with him soon. ఓకే సో నాకు తెలిసి మీ గురించి చెప్పింది ఇంకొక సినిమా చేయొచ్చు మనం మీకు పార్ట్ కింద అరే హీరో నౌ అబౌట్ మిస్టర్ సంతోష్ శోభన్ గారు శోభన్ గారు No, he's fantastic. He's very dedicated, very focused, and like, he's again been very supportive on set. And like, both of them, if like I would ever panic because of my dialogues or anything, they both would calm me down, and he'd always be on set with me, and he'd help me with whatever I needed. And like if I needed something and my assistant wasn't there, he'd ask his assistant to instantly give it and everything. So he was always there for me, and we're very close friends too now. And yeah, it's a lifetime bond now. Oh, okay. He's a superb co-star, and he's got a very, very bright future, must say. కావ్య గారు చెప్పారు, థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ. కానీ ఈ స్టోరీ ఇందాక మీరు అన్నారు లైక్ రైటింగ్ సైడే చాలా ఎక్కువ హోంవర్క్ చేయడం జరిగింది అని చెప్పి, నిజంగా టీజర్లో అది కనిపిస్తుంది ఆ జల, బికాజ్ లైక్ తన డైలాగ్లో కానీ బిగ్ బాస్ నాకు ఇష్టం బిగ్ లైక్ దాని గురించి కానీ, లేకపోతే సాంగ్ వచ్చేటప్పుడు చిన్ని చిన్ని యూనో ఆ సాంగ్ వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా ఏదైతే మీరు పాయింట్ తీసుకున్నారో దానికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడ ఆడియన్స్ ని వేరే ట్రాక్ లోకి వెళ్ళని పెట్టలేదు, మీరు మళ్ళీ లాగుతున్నారు దాన్ని డైలాగ్స్ తో కానీ పాటతో కానీ దేంతో. సో మరి ఇంత ఇంటెలిజెంట్ రైటింగ్ ఎలా అది అంతలా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ గోస్ టు మెర్లపద్ గాంధీ. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూబీ కాన్సెప్ట్స్ కి చేద్దాం మనం. డెబిట్ కార్డ్ గాంధీ గారు ఫెంటాస్టిక్ రైటర్, మనందరికి తెలిసిన విషయం అది ఆల్రెడీ. బట్ ఇంత ఇంత టైమింగ్ ఉంటుందని తెలియదు, భయంకరమైన టైమింగ్. లైక్ లిటరలీ సాంగ్ లో కూడా చిన్న చిన్న అమేజింగ్ అంటే టైమింగ్. మేము టీజర్ చూసాం కాబట్టి గాంధీ గారి ప్రీవియస్ వర్క్ ముందే తెలుసు కాబట్టి మనం మనం నవ్వుకుంటూ మాట్లాడతాం కాబట్టి కామెడీ ఒకటే అనుకున్నాం అండి. కామెడీ ఈజ్ అ గ్రేట్ టైమింగ్, బట్ ఇంత ఫన్ ఉన్న సినిమాలో ఇప్పుడు మీరు అంటున్నారు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారని, బట్ సినిమా చూసిన తర్వాత అసలు చాలా గర్వంగా మేమందరం ఉంటాం అనిపిస్తుంది. ఎందుకంటే నో నాట్ జస్ట్ దాట్, ఇట్స్ అ వెరీ మీరు అన్నట్టు బోల్డ్, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి. ఇంత బోల్డ్ యూనిక్ పాయింట్ని కామెడీ చేయడం ఒక ఎత్తు అండి, బట్ దాంట్లో ఒక చిన్న ఎమోషన్ ఉంది. క్లైమాక్స్ లో దేర్ ఇస్ అ లవ్లీ లవ్లీ ఎమోషనల్ సీన్స్ దట్ హ్యాపెన్ అంటే సినిమాలో ఉంటాయి, అది చాలా కష్టం అండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ గాంధీ గారి గ్రేట్నెస్ ఇన్ రైటింగ్. రియాలిటీ ఆల్సో మీకు ఇప్పుడు ఏమవుతుంది అంటే రియల్ గా కూడా మనం చూసుకుంటే దీన్ని యాక్చువల్లీ ఇది ఫనీగానే అనిపిస్తుంది పాయింట్. ఎవరికైనా చెప్తే ఆ ప్రాబ్లం నిజంగా ఆ పర్సన్ ప్రాబ్లం చెప్పిన పర్సన్ కి అది ప్రాబ్లమే, అది ప్రాబ్లం విన్న వాళ్ళకి అది ఫన్నీగానే అనిపిస్తుంది. ఇవన్న రియాలిటీ అదే సినిమాలో ప్రాబ్లం ఉన్న మనిషికి ప్రాబ్లం సినిమాలో చూసి మనం నవ్వుకుంటాం అంతే. ఇన్ రియాలిటీ ఆల్సో సేమ్, ప్రాబ్లం ఉన్న పర్సన్ వచ్చి మనకి చెప్తే అది మనం నవ్వుతుంది. అన్ఫార్చునేట్లీ ట్రాజెడీ ఇస్ కామెడీ నో, అంతే అంతే. బట్ దాన్ని అటెంప్ట్ చేయడం అనేది ఒక నిజంగా అది డేర్ అనే చెప్పాలి, బికాస్ ఇది ఖర్చుతో కూడుకున్న పని. బేసిక్గా మీరు రైటింగ్ రాసేసినా కూడా ఒక సినిమా ఒక కాన్సెప్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ ప్రొడ్యూసర్గా, బికాస్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మీరైతే పేపర్ పెన్ అండ్ టైం ఇన్వెస్ట్ చేస్తారు, నిజంగా వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని వాళ్ళకు ఉంటుంది. అండ్ యూబీ క్రియేషన్స్ అనేది ఒక ప్రెస్టీజియస్, సో అదే వింగ్ యూబీ కాన్సెప్ట్స్ కూడా కాబట్టి
పీపుల్కి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ప్రొడక్షన్ హౌస్ వైఫ్ నుంచి కూడా. సో ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇచ్చాలి, అండ్ ఆడియన్స్ కూడా క్రెడిట్ వాళ్ళకి ఇచ్చాలి అనుకుంటున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలండి, ఆయన కూడా యూనో అసలు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ప్రవీణ్ సినిమా ఫోర్ పిల్లర్స్ లో పిల్లర్ ఆయన, చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ చూస్తే ఆల్రెడీ హిట్ అయిన సాంగ్ అండ్ నెక్స్ట్ రిలీజ్ అవ్వే చూస్తారు. సాంగ్లో నాట్ ఓన్లీ సాంగ్స్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ కాన్సెప్ట్కి తగ్గ మ్యూజిక్ తగ్గ సాంగ్స్ వింటారు, అంటే ఇంత యాప్ట్ ఉందేంటి అన్నట్టు మీకు అనిపిస్తే తర్వాత పాటలు వింటే. రైట్, ఓకే. సో అయితే వాళ్ళు ఉగాది కదా, ఉగాది గురించి ఏం మాట్లాడుకోవట్లేదు. నాకు తెలిసి కావ్యాకి ఉగాది గురించి ఏం తెలియదు అనుకుంటున్నాను నేను. సంక్రాంతి, ఉగాది, దీపావళి అయితే మరి కాదు, అక్కడ ఇక్కడ ఒకటే. ఉగాది దిన్ పూజా హోయేగా, మత్కే మే ఖానా హోయేగా, ఇస్ మట్కే మే ఖానా బనాయేంగే. ఉగాది పచ్చడి గురించి మీరు ఇదే చెప్పారా తనకి? సేమ్ చూసి ఏంటి అని అడిగింది. ఇంట్లో వండుకుంటారు, అదొక కుండా. అండ్ దెన్ ఖానా హోయేగా, సెలబ్రేషన్స్ హోయేగా, ఫ్యామిలీ టైమ్ హోయేగా. ఏ తో సబ్కో పతా హై యార్, ఫ్యామిలీ టైమ్ హోయేగా. హర్ ఫెస్టివల్ మే ఫ్యామిలీ టైమ్ హోనా హో తో హే యా. కాదు, మీరు ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా దానికి? ఇంతకీ ఉగాది పచ్చడి అనేది ఎక్కడ రావట్లేదు అసలు. చూసి అడిగింది ఏం చేస్తారు దాంట్లో అని, దాంట్లో వండుతారని చెప్పి ఏం కాదని చెప్పి అందుకే చెప్పేసింది. ఓకే, పండుగల గురించి మీ దగ్గర తెలుసుకోకూడదని ఇప్పుడే అర్థమైంది నాకైతే. సో ఇంతకీ యా ఈ ఉగాది మూవీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఈ ఉగాది చాలా స్పెషల్ అవబోతుంది మీలో కదా, తెలుగు నాకు తెలిసి పచ్చడి నోట్లో పెట్టుకున్నప్పుడు తీయగా అనిపిస్తుందేమో, మిగతా ఏమి రాకుండా అదే ఫ్లేవర్ వస్తుందేమో కదా. యా, సో ఈ ఉగాది మాతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇలా ఆడియన్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలా. బట్ ఎవ్రీ ఉగాది ఎలా ఉంటుంది, ఎక్కడ ఎక్కడ హైదరాబాద్లోనే ఉంటారా లేకపోతే? యా, ఎవ్రీ ఉగాది ఇల్లేనండి, హోమ్. ఫెస్టివల్ అంటే హోమ్. ఇక మిగతా రోజులు ఎలాగో బయటే కాబట్టి. ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేస్తారో చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా. షడ్ రుచుల సమాహారం, షడ్ అంటే ఆరే కదా. పెద్ద క్వశ్చన్ దీనికి, పెద్ద చదువులు ఆయన ఆయన దొరుకుతున్నాను నెక్స్ట్, నా వరకు రాదు కదా ఈ క్వశ్చన్, అక్కడే ఆన్సర్. రెడీ, ఇప్పుడు ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేస్తారు అనేది మన అబ్బో నేను వంటల ప్రోగ్రామ్ యాంకర్ అయిపోయాను ఇప్పుడు. సో ఏమేమి వేస్తారు అనేది మన కార్తీక్ డైరెక్టర్ కార్తీక్ గారు చెప్పబోతున్నారు. ఈ అవకాశం హీరో సంతోష్ గారికి ఇస్తున్నాను నేను. అదేమిటది, ఒక పని చేయండి, షడ్ రుచులు కదా, మూడు మూడు షేర్ చేసుకోండి. సినిమా అవకాశం ఎలాగో ఇచ్చారు కదండి, ఈ అవకాశం నేను తనకిస్తున్నా. ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారు ఆయన. వద్దు నాకు, వద్దు నాకు, వద్దట. నువ్వు గూగుల్ లో వెతికినప్పుడు చూసుకున్నా. మీ హిస్టరీలో చూస్తే గూగుల్లో ఇది వస్తుంది తెలుసా? ఇప్పుడు హిస్టరీ చూపించి మాత్రం అడగండి. అవునా, ఏదో ఒకసారి హిస్టరీ చూద్దాం అసలు. ఇంకా ఏమైనా మినీ కథలు ఉన్నాయేమో అని. ఓకే చెప్పండి, నేను మర్చిపోను. ఫ్లేవర్ ఉగాది వేసారండి, వేపపు పర్ఫెక్ట్. ఓకే, అది నాకు కూడా తెలుసు. మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాం అండి, ఈసారి అవన్నీ కాదు, ఇవన్నీ ఫిక్స్ అయిపోయాం మేము. యాక్చువల్ ఉగాది పచ్చళ్ళు ఓన్లీ షుగర్ వేసుకుంటాం మేము అండి. చేసుకోవాల్సిందే, అన్ని రుచులు ఉండాలి. మీ దాంట్లో మాత్రం ఒకటే ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉందా లేదు? ఎమోషన్ కూడా ఉంది కదా, పాయింట్ కూడా ఉంది కదా, ప్రాబ్లం కూడా ఉంది కదా, హీరోయిన్ కూడా ఉంది కదా. సో అలానే ఉగాది పచ్చళ్ళలో కూడా అన్ని ఉంటాయి. సో మీకు తెలియదని నాకు తెలిసిపోయింది, కానీ వాళ్ళకి తెలుసు. సో ఎనీహో ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటున్నాం కదా మనం. ఇబ్బంది పడలేదు, కానీ ఎలా మోల్డ్ చేయాలో అర్థం కాలేదు. బట్ చేసేటప్పుడు ఏమైనా మీకు ఇబ్బంది అనిపించిందా? లేదండి, సెట్లో యాక్టర్స్ మధ్యలో కానీ పాయింట్ డిస్కస్ చేసేటప్పుడు కానీ లేదండి. ఆ ఇబ్బంది ఎప్పుడైనా మధ్య మధ్యలో శానిటైజర్ కొట్టుకోవడం, మాస్క్ వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది గ్యాప్ గ్యాప్ లో, తప్పితే మిగతా ఇబ్బంది ఏం లేదండి అసలు. కానీ కానీ అవైతే చేసుకోవాలండి,
లేకపోతే మీరు తుమ్మితే తగితే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. 100% అండి, 100% అబ్సల్యూట్లీ. సో మీకు మీకు ఏదైనా స్టోరీ నెరేట్ చేసేటప్పుడు కానీ, స్టోరీ గురించి చెప్పేటప్పుడు కానీ, స్టోరీ తీసేటప్పుడు కానీ ఇబ్బంది అనిపించిందా? తీసేటప్పుడు ఇబ్బంది ఏం లేదు, చెప్పేటప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉన్నా అవతల తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది అండి. అది దీస్ గైస్ ఆర్ మెచ్యూర్డ్, లైక్ చాలా క్లియర్గా ఆలోచిస్తారు, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు. ఇది ఓకే, సో అండ్ సో పర్సన్ కో ప్రాబ్లం ఉంది, ఆ క్యారెక్టర్ నేను చేస్తాను, ఆ డీలింగ్ నేను చేస్తాను యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ గా సినిమాలో, ఏంటి ఇంతవరకు తీసుకొని డీల్ చేసేసా. మెచ్యూర్డ్ యాక్టర్స్ అండ్ స్పెషలీ చెప్పాలి సంతోష్, టెర్రిఫిక్ యాక్టర్. మీరు కాన్సెప్ట్ ఒప్పుకోవడం అది పక్కన పెడితే, సినిమా తర్వాత మనం అందరం మామూలుగా మాట్లాడుకుంటాం, సంతోష్ ఇంత అంత మంచి యాక్టర్ ఇన్ని రోజులు మిస్ అయ్యామని చెప్పేసి మాట్లాడుకున్నాం. టెర్రిఫిక్ యాక్టర్, ఆయన బిగ్ యాక్టర్ అవుతారా? స్మాల్ కాన్సెప్ట్ చేసినందుకు వెరీ బిగ్ యాక్టర్, ఆల్రెడీ అతను బిగ్ యాక్టర్, రైట్? మనందరికి తర్వాత తెలుస్తుంది అంటే, రైట్? నాకు ఎలా అనిపిస్తుంది అంటే అండి, మీ గురించి ఎలా అండి ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే, లాస్ట్ లో చెప్తారు కదా లైక్ థ్యాంక్స్ మీట్ లో, అలానే ఇంటర్వ్యూ చేస్తారు మీరు, ఖచ్చితంగా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఇంకో అరగంట ఉంటే ఒకరికొకరు లైఫ్ అచీవ్మెంట్ కూడా ఇచ్చేసుకుంటాం. అదే కదా, అదే అవార్డ్స్ ఏమన్నా ట్రోఫీస్ ఏమన్నా తేవాలేమో నేనైతే, షీల్డ్స్ ఏమన్నా. సో బట్ యా, అందరూ చేసిన వాళ్ళు మెచ్యూర్డ్ ఎందుకంటే సినిమా పట్ల ఇష్టం ఉంది కాబట్టి, తీసిన వాళ్ళు కూడా మెచ్యూర్డ్ ఎందుకంటే సినిమా పట్ల ఇష్టం ఉంది కాబట్టి. బట్ ఫ్యామిలీ ఫస్ట్, మనం అరే ఫస్ట్ సినిమాగా ఏం చేస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మినీ కదా టీజర్ పంపించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం కూడా ఒక సినిమాకి ఆడియన్సే, ఇప్పుడు ప్రజెంట్ మా సినిమాకి మా ఫ్యామిలీ కూడా ఒక ఆడియన్సే కాబట్టి, అలా చూసుకుంటే ఆడియన్స్ ఆల్వేస్ మెచ్యూర్డ్, మాకన్నా తీసే వాళ్ళకన్నా ఇంకా మెచ్యూర్డ్ ఆడియన్స్. వాళ్ళకి బాగా తెలుసు ఏది యాక్సెప్ట్ చేయాలి ఏది చేయకూడదు, ఇది 100% యాక్సెప్ట్ చేశారు. రైట్, సో ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా చాలా కంఫర్టబుల్ గా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. సో ఎస్, ఇది చాలా చాలా కంఫర్టబుల్ సినిమా అనే ఖచ్చితంగా, ఎందుకంటే ఆడియన్స్ రేపు పొద్దున మేబీ థియేటర్లో చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతారు. మేబీ దీని తర్వాత కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో వాళ్ళు కూడా ఆ భయం పోగొట్టుకొని, ఓకే దాని ఇది ఒక పెద్ద ప్రాబ్లం కాదు, దీనికి సొల్యూషన్ కూడా ఉంది అని ఏదన్నా మీరు ఇవ్వట్లేదు బట్ ఎక్కడైనా వెతుక్కుంటారని ఆశిస్తున్నాను నేనైతే. సో ఫైనల్ గా ఫస్ట్ ఫిలిం అంటే బోలెడని మెమరీస్ ఉంటాయి కదా, సో ఏదైనా ఒక మెమరీ అలా మాతో పాటు షేర్ చేసుకుంటే బాగుంటుంది. మేము గత 4 రోజులుగా ఈ 1 మెమరీకి ఫన్నీ మూమెంట్ కి చాలా ప్రిపేర్ అవుతాం అండి, అసలు దొరకట్లేదు. మోస్ట్ కామన్ క్వశ్చన్ మేము ఆన్సర్ చెప్పలేకపోతున్నాం అండి. ఫన్నీ మూమెంట్ అడగలేదు, మెమరీ అడుగుతున్నాను. స్వీట్ ఫస్ట్ మూవీ మొత్తం మంచి మెమరీ కదండి, సినిమా మొత్తం అంతే ఎంజాయ్ చేసామండి, ఎవ్రీడే ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి సీన్ లో మీరు రెగ్యులర్ క్వశ్చన్ అడితే ఇంకా రెగ్యులర్ గా ఆన్సర్ ఇవ్వాలి, మేము ఫిక్స్ అయ్యండి. అందుకే అక్కడ నుంచి అడగలేదు నేను, భయపడుతూ భయపడుతూ పక్కకు తోస్తూ ఉన్నాను దాన్ని. ఇంటర్వ్యూ ఎండ్ లో అయినా ఒకటి కూడా అడగకపోతే బాగోదు. సో యా, ఖచ్చితంగా అన్ని మెమరీసేనండి, బ్యూటిఫుల్ మెమరీసే, బట్ కొన్ని కొన్ని జాగ్రత్తగా దాచుకుంటాం కదా ఇంట్లో, స్పెషల్ గా షో కేస్ లో పెట్టుకునే ఉంటాయి కదా, ఇల్లంతా మందే అయినా కూడా గ్లాసెస్ వేసి దుమ్ము పడకుండా పెడతాం, చూసారా? అలాంటివి ఉన్నాయి. ఫస్ట్ డే గురించి చూసారా, రెగ్యులర్ క్వశ్చన్ ని గ్లాస్ వేసన్నారు, బాగా చెప్పండి. ఫస్ట్ డే షూటింగ్, ఆ రోజు ఫస్ట్ సీన్ అందరికి ఫస్ట్ డే అయింది, అది అందరికి ఫస్ట్ డే అవడం వల్ల అందరూ నర్వస్ ఫీలింగ్ ఏ. బట్ ఆ సీన్ ఎంత ఫన్నీ సీన్ అంటే, అది వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటది స్టార్టింగ్, షాపింగ్ మాల్ సీన్ అంటావా, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటది స్టార్టింగ్. సో సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నుంచి ఆ నర్వస్ నుంచి మర్చిపోయి చేసాము, దాని ముందు వరకు బాగా నర్వస్ ఫీల్ ఉండే. ఆ రోజు రాత్రి అందరూ సీన్ షూట్ అయిపోయిన తర్వాత ఇంతేనా సూపర్, అంటే అది బాగా గుర్తుండిపోయింది నాకు, ఎందుకంటే ఫస్ట్ డే షూట్ కాదు. యాక్చువల్లీ ఇంకొక నాకు కొంచెం ఫన్నీ క్వశ్చన్ ఏదో వస్తుంది, అంటే ఇప్పుడు ఈ స్టోరీ అనుకోగానే గాంధీ గారు కానీ మీరు కానీ ఈ ప్రాబ్లంతో ఉన్న అబ్బాయిని ఏమన్నా కలవడం కానీ, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవడం కానీ జరిగిందా? అదేమన్నా సినిమాకి కొనుక్కొని సినిమా తీసాక ఎవరన్నా ఈ ప్రాబ్లమ్ తో ఉన్నా ఫోన్ నెంబర్ అడుక్కుని తెలుసుకొని చేస్తారేమో అని డౌట్ ఉండింది, ఏం చెప్పారు సొల్యూషన్ ఇంతకీ మాకు కావాలని అడుగుతారేమో అని. ఓకే, బిఫోర్ ఎవరిని మీట్ అవ్వలేదు, బికాస్ అంటే ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎలా ప్రయత్నిస్తారు ఎక్కడెక్కడ ఫీల్ అవుతారు అనేది కొంచెం తెలుస్తుంది కదా, సో వాళ్ళని ఏమన్నా కనుక్కొని వాళ్ళు ఏమన్నా తెలుసుకొని మీరు ఏమన్నా చేశారేమో అని. లేదండి, మరి అంత డీప్ హోంవర్క్ ఏం కాదంటారు.
ఇది జనరల్ రైటింగ్ అండ్ ఆల్సో చాలా చదువు ఉంటాం కదా ప్రాబ్లం గురించి ఆ చదివిన దాని దగ్గర నుంచి వచ్చింది. నో నో జనరల్ రైటింగ్ కాదండి, తను కూడా కార్తిక్ తో సహా గాంధీ గారు అందరూ దే డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దీని గురించి. మేబీ మీ అడిగినట్టు దే ప్రాబ్లీ డిడ్ ఆస్క్ ఎ ఫ్యూ పీపుల్ బట్ చాలా రీసెర్చ్ జరిగిందండి. అండ్ మేము మాట్లాడింది ది ఓన్లీ రీజన్ వీ నాట్ ఓపెనింగ్ దిస్ టైమ్ ఫర్ ఇట్ అండ్ మళ్ళీ ఒక నెక్స్ట్ కరెక్ట్ ఇంటర్వ్యూలో వీ విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ డెప్త్, ఇంకా మాట్లాడతాం. రివీల్ చేయలేకపోతున్నాం ఇప్పుడే అంతా బికాజ్ ఇది ఉగాది స్పెషల్ అవ్వడం వల్ల కూడానా, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా మేబీ. పోసాని గారు ఇంకా చాలా మంచి మంచి యాక్టర్స్ కూడా దీంట్లో ఉన్నారు. ఎక్కడ పోసాని గారు అనగానే ఒక నిమిషం కావ్య సార్ ఇలా ఇలా ఒక లుక్ ఇచ్చారనమాట. బికాజ్ పోసాని గారికి మీకు మధ్య సీన్స్ గురించా లేకపోతే ఆయన యాక్టింగ్ గురించి గుర్తొచ్చిందా మీకు ఇమీడియట్లీ? అంత డెప్త్ లేదండి, ఊరికే చూసినట్టుంది వాళ్ళకి సీన్స్. తను మామూలుగా కదిలిందా? పర్టికులర్లీ దీనిలో సుదర్శన్ భయ్య కూడా చేశారండి, అందరాటి శబ్దంగా చేశారు. బట్ సుదర్శన్ భయ్య నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, ఈజ్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు సినిమాలో. టెరిఫిక్ టెరిఫిక్ యాక్టర్ ఈ సినిమా తోటి. సుదర్శన్ 2.0 చూస్తారు మీరు, ఒక కంప్లీట్లీ రీడిఫైన్డ్ హిమ్సెల్ఫ్. ఈసారి టెరిఫిక్ యాక్టర్ అండి. ఓకే, మేము సంతోష్ లో కూడా 2.0 చూస్తామేమో ఈ సినిమాలో అని నాకు అనిపిస్తుంది. థాంక్యూ సో మచ్ ఇలా చూసాం ఈ సినిమా తర్వాత. థాంక్యూ సో మచ్. ఇందాక అన్నట్టు ఇప్పటికే బిగ్ యాక్టర్ బట్ అయ్యయ్యో బిగ్ గా నచ్చు కదండి, పర్వాలేదు కదా, చాలా బిగ్ గా నచ్చు, పర్లేదు, బాగుంది. ఇది చాలా బిగ్ సినిమా అవ్వాలని, బ్లాక్ బాస్టర్ కొట్టాలని అండ్ బిగ్గెస్ట్ హిట్ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇలానే బిగ్ బిగ్ ఫిలిమ్స్ మీరు చేయాలనుకుంటున్నారు. సో బిగ్ ఇయర్ అవ్వాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokkati.